నీ కడుపులో పుట్ట బట్టగా ఈ తుడుపుడు కార్యక్రమం ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది. ఎదవన్నారు ఎదవా, ఇంకో నాన్నకు పుట్టబేంట్రా, అందులో దవందవార్థం వచ్చేస్తుంది. అయ్యో డాడీ, దవందవార్థం కాదు డాడీ, ద్వందార్థము. అదేలావా దవందవార్థము? అబ్బా కింద ఒత్తులు పెట్టు డాడీ. ఒత్తులు సంగతి నేను చూసుకుంటాగానే ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి. ఏంటి తోక కింద కడగల? అవునరా, రేపు పుట్టిన ఏదింత శుభ్రంగా ఉంది ఏంటి అబ్బా అని ఊళ్ళో కూడా ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో, పేషెంట్ గారు దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా? నీకు పెద్ద పేరు రావాలా? వద్దులే డాడీ, రేపటి నుంచి అందరూ గేదె ముట్టి కడిగే వెతవా అని గేలు చేస్తారు. నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేదని. పెద్దాడా పెద్దాడా బుచ్చనయ్య, పాము పోచేస్తున్నానా? పాముకి పూజ చేయడం ఏమిటే? వాడికి కూడా మీలాగే చౌరస్తం పట్టుకుంది. ఎవడో జోసుడు నాక్కన్యతో పెళ్ళవుతుందని చెప్పాట, అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి పుట్టాలంట తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా ఓ పాము ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. నాక్కన్య సంబంధం కన్నా జానకప్ప గారి సంబంధం వచ్చిందని డేట్ చెప్తానుగా. ఒరే పెద్దడా 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 పుట్టలో ఉండడం ఏమిట్రా? రేపు నాకు నాకు పెళ్లి అయిన తర్వాత కాపురం చేయవలసి నీ పుట్టలోనే కదా, అందుకే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. చేర్చినట్టుంది, నీకోసం మంచి సంబంధం తెచ్చాను రా. సాధారణంగా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ నా పెళ్లి మాత్రం పాతాళ లోకంలో నిర్ణయించబడి. పాతాళంలో నిర్ణయించబడ్డ అవునన్నా, సాధారణంగా నాగకన్యలు నాగలోకంలోనే ఉంటారు కదా, నాకు నాగకన్యతోనే పెళ్లి అవుతుంది కదా, ఒక్క దెబ్బతో పాతాళలోకానికి దూరిపోతా. అయితే బుచ్చి, నువ్వు జానకమ్మ గారు మనవరాలు పెళ్లి చేసుకోవా? లేదు నాన్న, నాకు పెళ్లింటూ జరిగితే నాగకన్యతోనే, లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా. వ్యభిచారిగా ఏమిటా నీ మొహం, బ్రహ్మచారి అనాలి. ఏదైతే నాన్న రెండు ఒకేలా ఉన్నాయి కదా అన్నాను, వస్తానన్నా. అమ్మా కాలేజీ టైం అయింది, టిఫిన్ పెట్టు. మాకు టిఫిన్ వద్దు, మా జాతి గర్భదారాలు తింది కదా. అమ్మా గౌరీ ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చిందిరా, పోయి చెప్తా. పోయి చాలు. సందేహం లేదు, వీడు ఖచ్చితంగా పిచ్చెక్కింది. అయినా నాకేం గాని, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. ఉప్మానా? ఒరే అచ్చి, నువ్వు ఇలా అరిచే ఉంటా చెవులు బద్దలైపోతుంది తెలుసా? నీకు తెలీదా పావులకి చెవులుండవు? పావుకి చెవులుండవు కదా, నువ్వు ఎలా అరుచుకున్నా నాకు పర్వాలేదు, అరుచుకో. నువ్వు జానకమ్మ గారి వరవరాలు వద్దు. అమ్మంతా చెప్పింది, అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడుంటే బ్రెయిన్ తినేస్తారు, వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించలేదు. ఆస్తికే అసలు పెడితే గౌరీ. అబ్బా గౌరీ. ఏంటన్నా? నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళు వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. హలో ఫిడెల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యు? థాంక్ యూ. అయ్యో ఏంటలా నిలబడి ఉన్నావు, వెళ్దాం పదా. వీడెవడు వేళపాడా లేకుండా రోడ్లు ఊడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెప్పకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఊడ్చేవాడి కొడుకువా? ఆయన రోడ్లు ఊడ్చేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్, అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్రాజు. ఏంటి డాడీ, ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు, అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో, ఇగా ఎత్తుతావా లేక చూడు. ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడతామంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టా బాగుండేది. ఎర్ర నాన్న ఏంట్రా, కరీనా కొడక. అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచ్చిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కొండి బాధపడుతున్నావా? అవును. ఎత్తద్దులే. థాంక్స్. ఇదిగో చూర్రాజు. అమ్మో వద్దులే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మకు నా టైం బాగలేదు.
చూడండి బాబు, తన్ను పెట్టుకో. ఈ పాముని పాముని చేసి మీ ముందు నాట్యమాడిస్తాం. చూడండి, మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలే వేస్తున్నాం. అదే నాగా కన్యా పారజావ్, నీ ఆటా పాట జనానికి చూపించు. మంత్ర ముగ్ధులు ఇచ్చేయి. ఇందాటి కరుణించావా ప్రేసి? నాగకన్య, నా నాగకన్య. నువ్వు ఏమిటి గోళాత్వం? ఏమి గోళ? గోళ కాదు, ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల. ఇంతకాలం నీకోసం ఎదగని పుట్టలేదు, దూరండి పుట్టలేదు. ఆటం మధ్యలో ఆపించి గడబడి చేస్తున్నాం. ఏమి నీకు పిచ్చ? అవును పిచ్చే, కానీ మామూలు పిచ్చ కాదు, నాగ పిచ్చ. నాగకన్యతో పెళ్లి పిచ్చ. పెళ్లి? ఈ రేఖ చూసావా, నాగరేఖ. నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోసి చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి పుట్ట వెతుకుతున్నాను, ఇప్పుడు దొరికింది. దీని వదలు ఎర్రు పగులలో ఉన్నాడు. దీన్ని కాస్త మచ్చిగా చేస్తుంటే సిల్లర బాగా కొట్టేచ్చు. ఇదిగా పిల్లడా, ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి. మా పిల్లలకు ఊరి సర్రు మర్చెట్టు కదరా, అక్కడ అన్ని మాట్లాడుకుందాం. అలాగే చూడు, వచ్చేటప్పుడు రెండు సిస్టర్లు ఇప్పిస్తారా, బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా మర్చిపో. అలాగే సంజయ్. నాగకన్య, నేను వచ్చేలోపు నువ్వు ఏ పుట్లోకి సరసరామని దూరిపోకే, నేను ఇప్పుడు వచ్చేస్తా. నాగకన్య, నాగకన్య, వచ్చేసా తెచ్చేసా? ఆ నాగస్వరం ఊదటం తప్ప ఇంకేమీ తెలియదు నీకు? పొయ్యి ఊదే కర్మ పట్టిందా? ఆగక్కడా, ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు, ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాళ్ళు తీసుకో. కాళ్ళు ఏంటండి బాబు, మొత్తం అన్ని పిసికేస్తాను. మంగారు మంగారు, మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పమా, క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక, ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముఖ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా, ఆ తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా స్వామి రంగా. బాబు గారు, బాబు గారు, అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటను అనేదే, ఈ గుళ్ళని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే, ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నా ఇష్టమే అమ్మడం, ఆయన సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నా కనిమైన బేమలో ఉన్నాడు, నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంసారం అయ్యేదాకా అని అదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిదిపోలు అయిపోతే. నాగకన్య, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఇదిగా, నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఓ సంగతి మాత్రం మర్చిపోకా. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి అంటమంటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెత్త కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా? నాగకన్య. అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి, నా పెళ్ళని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి, సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పస్సుందరి, పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేమో నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి? ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనమాట, అంటే కిరీటంలా ఉన్నావని అన్నమాట. ఇదేమిటే? అయ్యో నా కొప్ప మురిగింది, లంగైతే మొహం మీద తీసుకుంటావంటే దించవే దించు దించవే. ఇది మా నాగలో కాసారం, పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని,
మనిషిగా మారాను కాబట్టి లంగా అయితేను. నా గ్రహచారం ఇదే ఆచారమే? అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు, పరాయి మగడిని ఎట్టకండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే, నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడో. చూసినట్టు నాకు తెలియదు కదా. నోరుసుకొని అమ్మకడ మాడ, నీ లాజిక్ నట్టేట్లు కలవా. నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచిన ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నానా వెనక వెళ్ళు వెళ్ళాడ దించు. నాగులు నా కోసం ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేస్తే చెప్పు, నేను మా నాగులోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి మగవాడిని నీ గంట పడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. అల్లుడు గారు ఇదేంటి అండి, ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి అండి. మావా అల్లుడు అల్లుడు, నా బేటీకి నా బేటీ కావాలి. బేటీకి ఏమి కాల, 300 కప్పలు తిన్న పావులాగా నిగర తీసుకొని పడుకుని ఉంది. చూపిస్తా పద చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం. మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం. రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు, దీంతో చస్తానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది. సంజ అయిపోయింది అల్లుడు, నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమెదం ఉందా? బోల్డ్ ఎంత ఉంది? 3 సొక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ. నీ మీసమ దొట్టు వెంకట సుబ్బమ్మ ఉచ్చి నీ కాలు అందరి మీద బయట కట్ట, బయటికి దాలు. అచ్చా అచ్చా, ఇప్పుడు బయట బయటనా? అల్లుడు ఇప్పుడందరికి సంతోషమే కదా. అమ్ముడు వెళ్ళొస్తా, వెళ్తూ. మామ మామ, నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పను? నీ పన నీ పన. ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా? సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడైనా ఏమైనా అడిగానా మావా? ఏం అడగాలా? ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా? ఓ నా మాట కాదనగను మావా, ఒట్టు ఒట్టా. నీకు దండం పెడతా నీ డోలీ మావా, నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఓహా ఖరే తుమారా బేటా బజా లేజా ఏ డోల్ అచ్చా తరహ బజా బజాతో మావా. తుజావ్ జాతున్ రే బజాతో మావా సర్పసుందరి.